Hello friends, welcome to DERANGULAMAHESH Telugu YouTube channel. Mana AP Rashtra Vyaptanga dwacra rendo vidata runamafi kaithe double anedivi siddhamaipoyayi. Manaku veellandarki kuda inka avakasam anedi undi. Ee roje chivara roju anamata manaku veellandarki kuda ee teedina account loki neriga double aithe jama chestundannamata mana AP Rashtra Prabhutvam. Kabatti prati okkaru kuda ee video nu like cheyandi, share cheyandi. Ee video dwara డాక్ర రుణమాఫి కోసం ఎదురు చూస్తున్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం డాక్ర రుణమాఫీకి సంబంధించి డబ్బులకు సంబంధించి ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారనే వివరాలు కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు 7 నుంచి వైఎస్ఆర్ ఆసరా రెండో విడత నగదు జమ 78.75 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు 6470 కోట్లు అయితే లబ్ధి. మనకు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద రెండో విడతగా రాష్ట్రంలోని 78 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు 6470 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే తెలిపారనమాట. మనకు సీఎం జగన్ గారు అయితే అక్టోబర్ 7వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఈ సందర్భంగా మనకు తెలియజేయడం అయితే జరిగిందనమాట. 2019 ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తం తమ ప్రభుత్వం భరిస్తుందన్న మాటను సీఎం గారు నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి మనకు 7వ తేదీ నుంచి మనకు డబ్బులు అనేది నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి అయితే పడతాయన్నమాట. ఇక 8వ తేదీ నుంచి మనకు ప్రతి మండల కేంద్రంలోనూ మనకు ఈ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి మీటింగ్స్ కూడా కండక్ట్ చేయాలనేసి అయితే 10 రోజుల పాటు 17వ తేదీ వరకు అయితే డబ్బులు పడతాయి. కాబట్టి 17వ తేదీ వరకు మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈరోజు వీళ్ళందరికీ కూడా చివరి రోజు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 2వ తేదీలోపు సంఘాలు తీర్మానాలు చేసి బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు పంపాలని కూడా మనకి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఎవరైతే సంఘాల్లో డాక్రా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో సంఘాలన్నీ కూడా వారి యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్స్ సంఘం యొక్క తీర్మానాలను అయితే సిద్ధం చేసి మీ యొక్క వెలుగు ఆఫీసులో కూడా మీరు ఇవ్వాలని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.